బంగారు ఆభరణాల కేసును పోలవరం పోలీసులు ఛేదించారు. పోలవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల కేసులు పోలవరం డిఎస్పీ కె లతా కుమారి సూచనలతో సీఏ విజయబాబు ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ నరేష్, కానిస్టేబుల్ బాబీ, దుర్గా ప్రసాదుల సహకారంతో 6 బంగారు ఆభరణాల కేసులను ఛేదించారు. ఈ సందర్భంగా పోలవరం డిఎస్పీ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయి అయిన పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన ఉసుమర్తి గంగాజలం అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి 4,77,700 రూపాయల విలువ చేసే 22.5 కాసుల ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిపై గతంలో పోలవరం పోలీస్ స్టేషన్ లో 4 కేసులు, భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో 3, తణుకు జంగారెడ్డిగూడెం వీరవాసం పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కటి చొప్పున దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో పురోగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ బాబీ, దుర్గా ప్రసాద్, జి నాగలక్ష్మిలకు రివార్డు డిఎస్పీ అందజేశారు. సుమారు ఈ వ్యక్తి చేసినటువంటి దొంగతనాల్లో భాగంగా 182.24 గ్రాముల చోరీ సొత్తును మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని అంతటిని కూడాను ఆయన తన యొక్క కన్ఫెషన్లో భాగంగా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ యొక్క చోరీ సొత్తును అంతటిని కూడాను ఆ అబ్బాయి యొక్క ఎవరెవరైతే ఇంటి నుంచి తీసుకోవడం జరిగిందో వాళ్ళందరి చేత కూడా దీన్ని నిర్ధారించుకోవడం జరిగింది. ఈ అబ్బాయి ఎవరైతే గంగాజలం అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈయన మన యొక్క పోలవరం పోలీస్ స్టేషన్లోనే గతంలో 4 దొంగతనం కేసులు, భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ యందు 3 కేసులు, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ యందు 1 కేసు, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ యందు 1 కేసు, వీరవాసరం పోలీస్ స్టేషన్ యందు 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు మేము ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి 182.24 గ్రాముల యొక్క చోరీ సొత్తు విలువ సుమారు 4,77,750 రూపాయల విలువ ఉంది. సో ఈ సొత్తునంతటిని కూడా మేము కన్సర్న్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారికి ఆ యొక్క కోర్టు ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. మేము పోలవరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ తెలియజేయండి ఏమనగా, దయచేసి ప్రతి ఒక్కరు కూడాను తమ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు కవర్ అయినట్లుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. మీ గ్రామాల్లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్లో ఉన్నటువంటి టెంపుల్స్ అయినా, చర్చెస్ అయినా, మసీదుల దగ్గర అయినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. తద్వారా మనకి ఇట్లాంటి దొంగతనాలు జరిగినప్పుడు మేము ఈజీగా వారిని డిటెక్ట్ చేయగలం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా రానున్నటువంటి 3 నెలల కాలంలో వేసవి కాలం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి దొంగతనాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండి జరిగిన వెంటనే మాకు ఫోన్ చేసి తెలియజేయడం ద్వారా మేము ఇట్లాంటి వాటిని తొందరగా అరికట్టగలమని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కేసుల్లో మంచి పాత్ర పోషించినటువంటి మా ఎస్ఐ పోలవరం గారు, మా ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు, మా క్రైమ్ టీమ్ అయినటువంటి బాబీ అండ్ ప్రసాద్ అండ్ రిమైనింగ్ మా యొక్క పోలవరం స్టాఫ్ అందరికి కూడాను